So hello guys, this is Raj and welcome back to Raj Telugu Tech. So guys, ippudu nenu maatlade koncham clean ga observe cheyandi. Hello guys, this is Raj and welcome back to Raj Telugu Tech. Hello guys, this is Raj and welcome back to Raj Telugu Tech. Can you feel any difference? Yes, obviously there is a difference. So second dantlo na audio anedi koncham edit ayind anedi meeku clear ga ardham avutundi. సో గైస్ అయితే మనం ఈ ఫోటో ఎడిటింగ్ అనేది చూసాం, వీడియో ఎడిటింగ్ అనేది చూసాం, బట్ ఈ ఆడియో ఎడిటింగ్ అనేది మీకు వినే ఉంటారు. బట్ ఈ ఆడియో ఎడిటింగ్ అనేది ఎవరు చేస్తారు అంటే, మనకు లైక్ ఎగ్జాంపుల్ మంచి క్వాలిటీ ఇవ్వాలనుకునే యూట్యూబర్స్ కానీ లేదా షార్ట్ ఫిల్మ్స్లో ఏదైతే వోకల్స్ పార్ట్ అదే డబ్బింగ్ పార్ట్ ఉంటుందో అది ఖచ్చితంగా ఆడియో ఎడిటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో గైస్ అయితే ఇవాళ ఈ వీడియోలో మనం ఆడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి, సో మన ఆడియో అనేది క్లీన్గా క్రిస్పీగా అండ్ ఎలాంటి నాయిస్ అనేది లేకుండా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ ఆడియో ఎడిటింగ్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్లో మన పీసీ కానీ లేదా ల్యాప్టాప్లో ఎలా చేయాలి అనే మెథడ్ని అయితే మీకు ఇవాళ షేర్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక నో వెయిటింగ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాన్ని అయితే ఓపెన్ చేయండి ఇన్ కేస్ మీ దగ్గర అయితే సాఫ్ట్వేర్ లేనట్టయితే. సో మీకు మీ పీసీ ఎట్లాంటిది కంపాటిబిలిటీ అనేది చెక్ చేసుకోండి. విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్ ఓఎస్ అన్నమాట. సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు ఈ ప్రొసీజర్ అంతా ఐడియా ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేయగానే అయితే ఇలా వస్తుంది అన్నమాట ఇంటర్ఫేస్ అనేది. సో ఆల్రెడీ మీరు రికార్డ్ చేసిన ఫైల్ అనుకోండి, దాన్ని ఫైల్లోకి వచ్చి ఇట్లా ఓపెన్ చేసి ఆ ఫైల్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి మీ ఫైల్ లొకేషన్ నుంచి. సో లేదంటే మీరు డైరెక్ట్ రికార్డ్ చేస్తానంటే రికార్డ్ చేయండి. ఇట్లా సింపుల్, నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టాను, ఒకసారి వినండి. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో, యు ఆర్ వాచింగ్ రాజ్ తెలుగు టెక్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ తెలుగు టెక్. సో ఈ సాఫ్ట్వేర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, బట్ మనకు ఓన్లీ మీకు ఈ వీడియోలో ఏం చెప్తానంటే క్లీన్గా ఆడియో అనేది ఎడిట్ చేసుకోవాలనేదే ఇవాళ మన వీడియో కాబట్టి సో ఓన్లీ అదే చెప్తాను. అయితే ముందుగా మన ఫైల్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటేనైతే ఇలా వస్తుంది, డైరెక్ట్ రికార్డ్ చేస్తే కూడా టైం లైన్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఇప్పుడు కంట్రోల్ ఏ మొత్తం ఆడియో సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. సెలెక్ట్ చేసుకొని ఆడియో అనేది డెప్త్ పెరగాలి కాబట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఏ యాంప్లిఫై చేయాల్సి ఉంటుంది కొంచెం. సో నియర్ బై ఇక్కడ 3.2 అట్లా యాంప్లిఫై చేయండి, తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు వాయిస్ అనేది కొంచెం పెరుగుతుంది, బట్ ఈ లైన్ చూసారా ఇదంతా నాయిస్ అన్నమాట. సో ఈ పార్ట్ని లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోండి. సైలెంట్ ప్లేసెస్ ఉంటాయి చూడండి, ఆ ప్లేస్లో మీరు సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇప్పుడు గెట్ నాయిస్ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ప్రొఫైల్ మనం ఏదైతే సైలెంట్ ఎన్వైరన్మెంట్ నాయిస్ ఉంటుందో మన వాయిస్ లేని ప్లేస్లో గెట్ నాయిస్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లేస్లో ఉన్న నాయిస్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ మనం మాట్లాడుతుంటే గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్లో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ నాయిస్ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ సైలెంట్ ఉన్న నాయిస్ అనేది వెళ్ళిపోతుంది. లేదంటే మన వాయిస్ ఉన్నది సెలెక్ట్ చేసుకున్నామంటే అక్కడ మన వాయిస్ తగ్గుతుంది, అందుకే సైలెంట్గా ఉన్న ప్లేస్ ఈ గ్యాప్స్ ఉంటాయి చూసారా, మనం మాట్లాడుతుంటే గ్యాప్స్ వస్తాయి కదా, ఆ గ్యాప్ సెలెక్ట్ చేసుకొని గెట్ నాయిస్ ప్రొఫైల్ తీసుకోవాలి. సో తీసుకున్నాను. సో ఇప్పుడు వన్స్ మళ్ళీ కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాయిస్ రిడక్షన్ మళ్ళీ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు గెట్ నాయిస్ ప్రొఫైల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ యాజ్ ఇట్ ఈస్ సెట్టింగ్స్ మీరు కాపీ చేసుకున్నా సరే లేదంటే ఇట్లా పెట్టుకోండి సెట్టింగ్స్. అయితే ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి, మీకు నాయిస్ అనేది రిడక్షన్ అవుతుంది, మీరు ఒకసారి వినండి. దెన్ ఇంకా కాలేదు అని అనిపిస్తే సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్, లెఫ్ట్ క్లిక్ తోటి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్రొసీజర్, గెట్ నాయిస్ ప్రొఫైల్ అండ్ కంట్రోల్ ఏ నాయిస్ రిడక్షన్,
దెన్ క్లిక్ ఓకే. ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది అన్నమాట నాయిస్. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో, యు ఆర్ వాచింగ్ రాజ్ తెలుగు టెక్. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ తెలుగు టెక్. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో, యు ఆర్ వాచింగ్ రాజ్ తెలుగు టెక్. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ తెలుగు టెక్. సో ఇది ఇన్ కేస్ మీ వాయిస్లో ఏదైనా బేస్ కానీ ఇంకా ఏమైనా తగ్గింది అని అనిపించినా కూడా రిపెట్లోకి వెళ్ళి మీరు ఒకసారి వాడితే అర్థమైపోతుంది. మీకే అవన్నీ చెప్పాలంటే క్లియర్గా వీడియో లెంత్ అయిపోతుంది. సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. బేస్ అండ్ ట్రిపుల్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా బేస్ ట్రిపుల్ అన్నీ సెలెక్ట్ చేసుకొని కూడా అప్లై చేయొచ్చు. బట్ కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసుకొని ఏదైనా అప్లై చేస్తే మీకు ఆ ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఈ వాయిస్ అనేది తగ్గుతుంది. ఇన్ కేస్ ఆ వాయిస్ అనేది మనకు పెరగాలన్నా కూడా మళ్ళీ సేమ్ యాంప్లిఫై అన్న తీసుకొని సేమ్ 3.2 ఆర్ 3.1 అట్లా సంథింగ్ ఇవ్వండి. ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. కొంచెం వాయిస్ లెవెల్స్ అనేవి పెరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అప్లై చేసుకొని చూడండి. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో, యు ఆర్ వాచింగ్ రాజ్ తెలుగు టెక్. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ తెలుగు టెక్. సో గైస్ చూశారు కదా ఇదన్నమాట. ఇన్ కేస్ మీకు అడిషనల్గా కావాలంటే కూడా ఈ మొత్తం సాఫ్ట్వేర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇవాళ మన వీడియో ఓన్లీ క్లీన్గా ఎడిట్ చేయడమే కాబట్టి సో ఇంతవరకే చెప్తున్నాను. దెన్ నెక్స్ట్ ఇదంతా ప్రాసెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఆడియోని యాస్టీస్గా మనం ఫైల్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. మన ఏదైతే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నామో ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకు ఒక ఫైల్ కావాలి కదా, అంటే దీంట్లో ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ MP3గానే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో మీ లొకేషన్లో టైటిల్ ఇచ్చేయండి, దెన్ సేవ్ పైన క్లిక్ చేయండి, దెన్ ఓకే. సో చూడండి, దీన్ని యాస్టీస్గా తీసుకెళ్ళి మీ వీడియో ఎడిటింగ్ ఏదైతే చేస్తున్నారో దానికి అటాచ్ చేయండి. ఒరిజినల్ ఆడియో తీసేయండి, క్లీన్గా వస్తుంది మీ ఆడియో అనేది. సో గైస్ అయితే ఇది ఇవాల్టి వీడియో మరి. సో చూసారు కదా, ఆడియో ఎడిటింగ్ అనేది క్లీన్గా నాయిస్ లేకుండా క్లీన్గా క్రిస్పీగా క్రిస్టల్ క్లియర్గా అని వాయిస్ ఎలా రావాలనేది, సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది మిగతాడిని అయితే చూపించాను. సో మీకైతే నాకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మరి ఇది ఇవాల్టి వీడియో. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు యూజ్ అయ్యే ఎన్నో వీడియోస్ని అయితే నేను తీసుకొస్తాను. మరి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మరి వెల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.